మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చాము. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇది టర్కిష్ దేశం యొక్క ఆచారం అన్నమాట. అక్కడ వాళ్ళు టీని బాగా ఇష్టపడతారు. సో బేసికల్లీ ఒక అబ్బాయి కానీ అమ్మాయికి టీ ఇవ్వలేదనుకో, వాళ్ళు దానికి డివర్స్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతారనమాట. ఇది 16th century నుంచి జరుగుతూ ఉంది ఆచారం. సో అక్కడికి వెళ్తే కనుక మస్ట్ అండ్ షుడ్గా కాఫీ సర్వ్ చేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎంటీవీ. ఒకప్పుడు ఎంటీవీ అంటే ఫుల్ రేటింగ్స్ ఉండేవి. అంత పెద్ద షోస్ ఏమి ఉండేవి కాదు, అయినప్పటికీ అది మ్యూజిక్స్లో కానీ చిట్ చాట్స్లో కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ చేయడంలో కానీ హైలైట్ అన్నమాట. అలాంటి హైప్ ఉన్న టైంలో వీళ్ళు ఒక ప్రీమియర్ షోని రిలీజ్ చేశారు. అంతలో దానికి ఉన్న 100% రేటింగ్లో 5.7% మంది చూడడమే ఆపేశారు కంప్లీట్గా. ఆ షో నేమ్ ఏంటంటే 16 and Pregnant. సో ఇలాంటి షోస్ కొంచెం మన ఇండియన్ సొసైటీలో ముందుకు రావాలంటే కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే 16 ఇయర్స్కి ఇక్కడ మ్యారేజే ఎంకరేజ్ చేయ. ఫ్యాక్ట్ నెంబర్ 3, స్క్వెరెల్ అంటే ఉడత. సో యుఎస్లో 10 to 20% పవర్ కట్స్కి కారణం ఈ ఉడతే. చూడడానికి చిన్నగా ఫజీగా కనిపించవచ్చు కానీ మనం అనుకున్నంత ఇన్నోసెంట్ అయితే కాదు. ఇవి ఆ వైర్లని తినడం వల్ల లేక నమలడం అనుకోండి, సో అక్కడ ఉన్న పవర్ కట్కి ఎక్కువ పర్సెంట్ రీజన్ ఇదే అవుతుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 4, చైనాలో ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని, ట్విట్టర్ని బ్యాన్ చేశారు. ఇవే కాకుండా ఇంకో కొన్ని సైట్స్ని కూడా బ్లాక్ చేశారు. అరౌండ్ 8,000 డొమైన్ నేమ్స్ని కూడా బ్లాక్ చేశారు. హై సోషల్ పాపులేషన్ ఉన్న నెట్వర్క్ కూడా ఇక్కడ లైక్ పింట్రెస్ట్, టింబ్లర్ కూడా యూజ్ చేయడం ఆపేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, టెక్స్టింగ్. బేసికలీ చాలామంది టెక్స్ట్ చేసినప్పుడు ఓకే యా వాట్సాప్ ఇట్లాంటివి ఏవేవో మెసేజ్లు పెడతారు, అవి మాత్రం రియల్ లైఫ్లో అస్సలు ఆ వర్డ్స్ని యూజ్ చేయరు అనమాట. ఇప్పుడు బేసికలీ మన ఫ్రెండ్ కాన్వర్సేషన్ చూసామంటే ఓకే డ్యూడ్, ఓకే మా చాయ్ అన్నీ పెడతారు కదా, బట్ ఇవి రియల్గా వాళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మాట్లాడలేరంట. 95% పాపులేషన్ కూడా అస్సలు ఇలాంటి వర్డ్స్ని రియల్ లైఫ్లో యూజ్ చేయరు. ఫ్యాక్ట్ నెంబర్ 6, హనీబీ. తేనెటీగలు మనుషుల ముఖాలని గుర్తుపడతాయంట. ఒకప్పుడు పెద్ద జీవులకి మాత్రమే బ్రెయిన్ ఉంటుంది, అవి రికగ్నైజ్ చేయగలవు మనుషుల్ని అని ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇవి 5,000 different ఇమేజెస్ని కంపైలేషన్లో చూసి కూడా గుర్తుపెట్టుకోగలవంట. సేమ్ ఇది కూడా ఇంకో ఫన్నీ ఫ్యాక్ట్ అబౌట్ బీస్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఒకరోజు ఒక కార్ పార్కింగ్ ప్లేస్లో ఒక ఓనర్ వచ్చేసి కార్ పార్క్ చేసుకున్నారు. అందులో ఒక తేనెతీగల యొక్క క్వీన్ ఇరుక్కుందనమాట, స్ట్రక్ అయింది. సో అది ఆ కార్లో స్ట్రక్ అయిపోవడం వలన ఆ కార్ని 2 డేస్ వరకు అన్ని తేనెతీగలు ఫాలో అవుతా వచ్చాయంట. అరౌండ్ 20,000 తేనెతీగలు ఆ కార్ని 2 డేస్ ఫాలో అయ్యాయన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 8, క్యారెట్. క్యారెట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు. కానీ అదే క్యారెట్ ఎక్కువగా తిన్నామంటే ఖచ్చితంగా ఆరెంజ్ కలర్లోకి మారిపోతామంట. ఇవి బీటా క్యారెటిన్ కలిగి ఉంటాయన్నమాట. ఇదే రీజన్ స్కిన్ టోన్ని మార్చడానికి. సో ఆరెంజ్ కలర్ అయిపోతారు ఈ క్యారెట్స్ తింటే కనుక ఎక్కువగా. అంటే ప్రాక్సీ రోజుకి ఒక 3 పెద్ద సైజ్ క్యారెట్స్ తినడం స్టార్ట్ చేశారంటే వితిన్ నో ఫ్రాక్షన్ ఆఫ్ టైం వితౌట్ ఎనీ డౌట్ ఖచ్చితంగా ఆరెంజ్లోకి టర్న్ అయిపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, క్రోకడైల్స్. క్రోకడైల్స్ చాలా ఫాస్టెస్ట్ వాటర్ అనిమల్ అని మనందరికీ తెలుసు. ఏ జంతువు లోపలికి వెళ్ళినా కూడా అసలు బయటికి రావడం అనేది ఉండదు ఈ క్రోకడైల్ ముందర. కానీ ఇంత హెవీ ఉన్న క్రోకడైల్కి పాపం నాలుక మాత్రం బయటికి పెట్టలేదంట అండి, ఎందుకంటే వీటి నాలుక వాటి నోట్లో పైన అటాచ్ అయి ఉంటుందంట. సో అది బేసిక్గా మౌత్ తెరుస్తుంది కానీ నాలుకని బయటికి పోక్ చేయలేదు. కావాలంటే ఏ వీడియో అయినా చెక్ చేసుకోండి, కనిపిస్తుందేమో. ఫ్యాక్ట్ నెంబర్ 10, సీ ఆటర్ అంటే ఇది జంగు పిల్లి అని పిలుస్తారనమాట. వీటికి ఒక హ్యాబిట్ ఉంది, నిద్రపోయినప్పుడు ఇవి ఒకరి చేతిలో ఒకటి పట్టుకొని పడుకుంటాయన్నమాట. మదర్ అండ్ డాటర్ ఇలాంటి చిన్న బేబీస్ ఉన్నప్పుడు బై మిస్టేక్ వాటర్లో ఫ్లోలో కొట్టుకొని వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి ఒకరి చేతిలో ఒకటి పట్టుకొని పడుకుంటాయంట. ఈ పిక్స్ చూస్తే ఎంత క్యూట్గా ఉందో కదా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ఈరోజు వీడియోస్, ఇంతే. థ్యాంక్ యూ సో మచ్, చాలా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఎనీవేస్ ఐఎమ్ రియలీ హ్యాపీ.